చంద్రబాబు విశాఖ కంటకుడు విజయసాయి రెడ్డి పార్ట్ వన్ ఉతుకుడు వైసీపీ ముఖ్యనేత నేత ఎంపీ విజయసాయిరెడ్డి వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు అయితే అవి కామెంట్స్ వ్యాఖ్యలు కావు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల గురించి గిరిజనులకు చంద్రబాబు చేసిన ద్రోహం గురించి మూడు పాటలను పోస్టులు చేసిన విజయసాయిరెడ్డి ఈసారి విశాఖకు చేసిన అన్యాయం గురించి పోస్ట్ చేశారు విశాఖ కంటకుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా విచ్ఛిన్నమైందని మండిపడ్డారు ప్రకృతి గీసిన చిత్రం విశాఖ జిల్లా అంటూ ఫేస్బుక్లో లో తన పోస్టును విజయసాయిరెడ్డి ప్రారంభించారు ఇటు చూసినా పచ్చని తివాచి పరిచినట్లు ఉంటుందని విభిన్న సంస్కృతుల ప్రజలతో మినీ భారత్ అని పేర్కొన్నారు అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విశాఖ అభివృద్ధి కోసం జగన్ కృషి చేశారని గుర్తు చేశారు స్టీల్ ప్లాంట్ కాపాడి ప్రజల దాహార్త తీర్చింది వైఎస్ఆర్ అని తెలిపారు కానీ చంద్రబాబు మాత్రం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు సముద్రాన్ని కంట్రోల్ చేస్తా ప్రకృతిని శాసిస్తానని కబుర్లు చెప్పారని దుయ్యబట్టారు ఇప్పుడు విపక్షంలో ఉండి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుయ్యక్తులు పన్నుతున్నారని ఆరోపించారు పెట్టుబడుల కోసం సదస్సులు నిర్వహించి నలభై లక్షల కోట్లు వచ్చాయని చెప్పాడని తీరా పెట్టిన వ్యయంలో సగం కూడా పెట్టుబడులు రాలేదని చెప్పారు సదస్సు కోసం శనగపప్పు జీడిపప్పు కోసం వందల కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు సొంతమని విమర్శించారు కానీ గత పద్నాలుగు నెలల్లో విశాఖ అభివృద్ధి కోసం సీఎం జగన్ పదమూడు వందల కోట్లు కేటాయించారని తెలిపారు చంద్రబాబు మాత్రం గతంలో హైదరాబాద్ భూములపై కన్నేసినట్లు అమరావతి భూములపై కన్ను పడిందని చెప్పారు అందుకోసమే రాజధాని మార్పుపై ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ససేమేర ఒప్పుకోవడం లేదన్నారు విశాఖకే తలమానికం ఆంధ్ర యూనివర్సిటీ అని దాని పేరును చెడగొట్టేందుకు నానా ప్రయత్నాలు చేశాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు ఆంధ్ర వర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా తన వ్యక్తిని పెట్టి ప్రైవేట్ విశ్వవిద్యాలయం కోసం పని చేయించాడని తెలిపారు ఎంట్రన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ సహా డేటా మొత్తం ఏయూ నుంచి అక్కడికి వెళ్ళిపోయిందని అన్నారు ఏయూ ఖ్యాతిని భ్రష్టు పట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నించాడని మండిపడ్డారు ఉత్తరాంధ్ర టీడీపీ అడ్డా అని చెప్పుకోవడం తప్ప విశాఖ కోసం ఏమీ చేయలేదని అన్నారు విశాఖ డెవలప్ కాగితాలు ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేశాడని తెలిపారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని లేఖ రాసింది చంద్రబాబు అని గుర్తు చేశారు హైదరాబాద్ సహా విశాఖలో ఐటీ క్యారిడర్ అవసరమని భావించి తీసుకొచ్చింది వైఎస్ఆర్ అని గుర్తు చేశారు వైఎస్ఆర్ హయాంలో పద్దెనిమిది వేల మంది ఐటీ ఇండస్ట్రీలో పనిచేసేవారు ఆయన మెట్రో రైలు కాలను చంద్రబాబు చిదిమి వేశాడని ధ్వజమెత్తారు వైఎస్ హయాంలోనే విశాఖకు అండర్ గ్రౌండ్ రైనేజీ వచ్చిందని కానీ చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం రెండు బీఆర్టీసీ రోడ్లకు వైఎస్ఆర్ నాలుగు వందల యాభై కోట్ల నిధులను ఇచ్చారని తెలిపారు కేంద్రం అంగీకరించిన విశాఖ మెట్రో రైల్ కారిడార్ ఎలా తరలించాలా అని కుట్ర చేసింది చంద్రబాబు అని వెల్లడించారు కంచరపాలెం నుంచి పెందుర్తి వరకు ఆరు లైన్ల రోడ్లను వైఎస్ఆర్ వేయిస్తే చంద్రబాబు ఒక్క రోడ్డు వేయలేదని అన్నారు ఒక్క కాలనీ కూడా నిర్మించలేదని చెప్పారు విశాఖ అనగానే గుర్తొచ్చేది స్టీల్ ప్లాంట్ అని అది ప్రైవేట్ పరం చేస్తామని అప్పటి కేంద్రం భావించగా ఎదురొడ్డి పోరాడింది వైఎస్ఆర్ అని గుర్తు చేశారు ఏపీఎస్ఈ జడ్లో ఉద్యోగాలు కల్పించింది వైఎస్ఆర్ అని స్పష్టం చేశారు చంద్రబాబు హైదరాబాద్ చుట్టూ భూములపై మాత్రం ఫోకస్ చేశారని తెలిపారు విశాఖకు ఒక టెర్మినల్ నిర్మించి డెవలప్ చేసింది వైఎస్ఆర్ అని తెలిపారు ఉద్హుద్ పేరు చెప్పి సహాయ చర్యల్లో కమిషన్ నొక్కేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు విశాఖ జిల్లాలో గల అపార ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని మండిపడ్డారు అడ్డొచ్చిన వారిని మావోయిస్టులు రౌడీషీటర్ల పేరు వేసి అంతం చేసేందుకు వెనుకాడని వ్యక్తి చంద్రబాబు అని దుమ్మెత్తిపోశారు విశాఖ పోర్టును ప్రైవేట్ పరం చేస్తూ తమ వారికి కాంట్రాక్టులు అప్పగించాడు తమ వారినే కాంట్రాక్టులుగా పెట్టడమే కాక షాపులు క్యాంటీన్లు కూడా అప్పగించాడు కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వ్యక్తి ఎయిర్పోర్ట్లో జగన్పై హత్యాయత్నం చేశాడని వివరించారు అధికారులు ఉన్నప్పుడు బాహుబలి రేంజ్లో గ్రాఫిక్స్ చూపించిన చంద్రబాబు ఇప్పుడు విశాఖపై విషం కక్కుతున్నాడని విమర్శించారు చివరికి వైజాగ్ కంటకుడిగా మిగిలిపోయాడని కొండలు గుట్టలు ఇసుక ప్రైవేట్ ఆస్తులు ఏమీ కబ్జాకు అడ్డు కాదన్నట్లు వ్యవహరించాడని మండిపడ్డారు గిరిజనులను మోసం చేసింది చంద్రబాబే అంటూ తన పార్ట్ త్రీ పోస్ట్లో విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు గిరిపుత్రులకు చంద్రబాబు మోసం చేశారని వారి గుండెల నిండా వైఎస్ఆర్ జగన్ ఉన్నారని స్పష్టం చేశారు చంద్రబాబు పేరు వింటేనే ఏజెన్సీ ఉలిక్కి పడుతోందన్నారు తమ పార్టీ అధికారంలోకి వస్తే మండలి వస్తుందని గిరిజనులను ఎమ్మెల్సీ చేస్తానని కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వారి ఎమ్మెల్సీ కేటాయించలేదు అని ప్రశ్నించారు చివరి ఆరు నెలల్లో ఒకరిని మంత్రి చేయాల్సి వచ్చినా అతనిని ఎమ్మెల్సీ చేయకపోవడంతో పదవి వదులుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు ఎన్టీఆర్ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచినట్లే గిరిజనులను చంద్రబాబు వంచాడని ఇది వరకు హరికృష్ణను మంత్రి చేయాల్సిన సమయంలో కూడా అతనికి చట్టసభల్లో చోటు కల్పించలేదన్నారు దీంతో హరికృష్ణ కూడా పదవి కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు ఇది చంద్రబాబు మార్క్ నైజమని ఉదహరించారు